Cinema Parastalo, Avinithini Arikattenduku Mukhyamantri Jagan Mohan Reddy online ticket vidhanani pravesapettarani Paschima Godavari Jilla Tadepalligudem Shasana Sabhyulu Prabhutva Hamila Amala Committee Chairman Kotru Satyanarayana Perkunnaru Sthanika Karyalayamlo Ayana Vilekarlato Matladaru Cinema Portal online Vyavasthaku Chiranjeevi Guda Amadu Teliparani Cine Parishrama Saitham Harsham Vyaktam Chestunnattu Chepparu Sthanika Samasthala Ennikalalo YSSP Ki Vachina Prajadharana Chusi ఓర్వలేకి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ జనసేన ఆక్రమణ పొత్తులు పెట్టుకున్నారని దీనిపై మాట్లాడే ధైర్యం జనసేన నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నాయకులు గుండుమోగుల నాగు కరి భాస్కర్ రావు పాల్గొన్నారు. జనసేన నాయకులు వాళ్ళు పడుతున్న ఆవేదన అన్నారు. అప్రోసల్కి నిజంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పబ్లిక్ బయటకు వస్తారో, ఎప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడతారో, ఎప్పుడు పార్టీ గురించి మాట్లాడతారో తెలియదు. రెండు మూడు రోజుల క్రితం ఆయన చాలా ఆక్రోశం వెళ్ళగొచ్చడం జరిగింది. నా ఒక్కడి కోసం సినిమా పరిశ్రమని బలి చేసేస్తున్నారని ఏదో ఒక ఆయనకి అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా, అవగాహన లేక మాట్లాడుతున్నాడా? సినీ పరిశ్రమ అంటే ఆయన ఒక్కడే అనుకుంటున్నాడా? ఆయనకి అంత హంభావం ఎలా వచ్చింది అన్నది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమ గురించి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ సన్నాసులు. ఆయనకు వచ్చిన సంస్కృత భాషలో ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆయన ఏమనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. రాయలసీమ రాజకీయాల్లో ఆయన ఒక్కడే ప్రతిస్పందించాలి. ఆయన నోటికొచ్చిన భాష మాట్లాడితే ప్రజల్లో తప్పట్టుకోవటాలి, బాబు ఏం మాట్లాడాడు అని సినిమా డైలాగ్ లాగా ప్రజలందరూ ఈయన ఆనందించాలని ఆయన కోరుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా మాట్లాడేటప్పుడు సంయమనంతో విజ్ఞతతో ఆలోచించి మాట్లాడాలి. ఎలక్ట్రాన్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా ఎవరినైనా మీరు అంటే మీరు అంటారు, అండి అంటే అండి అంటారు, యారా అంటే యారా అంటారు. ఇవాళ ఆయనేమో మంత్రులందరూ సన్నాసులని తిరిగి అదే మంత్రులు నువ్వు చేసిన విషయాల్ని నువ్వు ఎంచుకున్న అంశాన్ని దాని పూర్వ పరాలని క్లారిఫై చేస్తూ నీ గురించి మేము చేయలేదు అని చెప్తూ ఇటువంటి సన్నాసి మాటలు మాట్లాడద్దు, నువ్వే సన్నాసం అంటే నువ్వు సన్నాసం వేణు 10 మంది కూడా చెప్పడం జరిగింది. అది అందరూ చూశారు. దానికి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ చొక్కాలు దింపేసుకుని ఏదో రోడ్డు మీదకి వచ్చేస్తారంట, కబాతులు చేస్తారంట, యుద్ధాలు చేస్తారంట. రేపు పొద్దునే ఎల్లుండో పవన్ కళ్యాణ్ గారు యుద్ధానికి పిలిపిస్తారంట, యుద్ధానికి సిద్ధమైపోతారంట. ఏంటండి మీరు అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నారా? లేదా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాం అనుకుంటారా? మీ ఆలోచన ఎలా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ పరిపాలన మన